ఈ రిసార్ట్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. మనం అసలు హైదరాబాద్ ఉన్న ఆ ఫీలింగ్నే ఇవ్వదన్నట్టు. ఎక్కడో ఫారెస్ట్లో ఉన్నామా లేకపోతే వేరే కర్ణాటక కేరళలో ఉన్నామా అనే ఫీలింగ్ ఇస్తుంది. ఎన్నో రకాల స్టాచ్యూస్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు కానీ పక్షులు కానీ, అసలు ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఒక 2 రోజులు కూడా సరిపోదు అక్కడ. కొన్ని విషయాలు చెప్తే అర్థం కావు, ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమైతే అనిపిస్తుంది కదా. అందులో ఈ రిసార్ట్ ఒక ఎగ్జాంపుల్. నేను హైదరాబాద్లో చాలా వెళ్ళినా కాకపోతే ఇది చాలా న్యాచురల్గా అనిపించింది. అది ఆర్టిఫిషియల్గా కస్టమర్స్ కోసం ఇలా తయారు చేసినలా ఉండదు అన్నమాట. ఇది అసలు ఎంత టైం స్పెండ్ చేసినా కూడా బోర్ అనిపించదు. ఇందులో కొన్ని ఏరియాస్లో జస్ట్ నేచర్ సౌండ్స్ వినండి అంతే. ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు. జస్ట్ కొన్ని ఏరియాస్లో ఆ సౌండ్స్ వింటూ ఉంటే ఆ వైబ్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. నీకు చూపిస్తా అసలు చాలా. అక్కడక్కడ కొటేషన్స్తో పడేస్తాడు వీడు. ఈ రిసార్ట్ వాడు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు ఇవన్నీ. ఏ సీజన్ అయినా ఇలా మెయింటైన్ చేయడం అనేది అసలు ఈజీ కానే కదా. ఇది చూస్తే అసలు నైట్ వ్యూ కూడా ఇవి అక్కడ ఉండే హోటల్స్ లాగా అన్నట్టు, రూమ్స్ అన్నమాట ఇవన్నీ. ఇది చూస్తే అసలు మన హైదరాబాద్లో ఉన్న ఫీలింగే కలగదు. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్నమాట. హౌసెస్కి కానీ ఆ లైటింగ్ కానీ ఆ చెట్లు కూడా ఎక్కడ ఎన్ని చెట్లు ఉండాలో అన్ని పక్కా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ లైటింగ్ చూస్తే కొద్దిగా నైట్ తర్వాత రికార్డ్ చేయడం అనేది ఎవరు బయట కనిపించట్లేదు. ఈ చెట్లు కూడా చూస్తే చాలా డిఫరెంట్ డిఫరెంట్వి, చాలా ప్లాన్డ్గా పెట్టిల్లన్నమాట అక్కడ ఎక్కడ. అసలు ఈ కలర్ బిల్డింగ్స్కి ఉండే కలర్ కానీ, ఇది ఇంకా డిన్నర్ స్టార్ట్ కాకముందు ఒక రెస్టారెంట్ లాగా ఉంది. అక్కడ 2-3 రెస్టారెంట్స్ ఉన్నాయి, ఒక బార్ లాగా ఉంటుంది, డీజే లాంటివి ఉన్నాయి. ఇలాంటి అసలు బుద్ధ స్టాచ్యూస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అన్నమాట, చాలా అంటే చాలా. నెక్స్ట్ వచ్చే వీడియోలో అసలు అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. నైట్ ఫారెస్ట్లోకి వెళ్తే, మామూలుగా రెయిన్ ఫారెస్ట్లో నైట్లో వెళ్తే ఎలా ఉంటుందో అవి చూపిస్తా. జస్ట్ కళ్ళు మూసుకొని వింటే సరిపోద్ది. ఇది ఎంట్రన్స్ ఏరియాలో ఉన్నది. పొద్దున్న చూస్తే చాలా డిఫరెంట్గా అనిపించింది. నైట్ వచ్చి చూస్తే అసలు ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ లైటింగ్స్ కానీ ఆ డిజైన్స్ కలర్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ మామూలుగా కపుల్ కానీ అసలు వస్తే 2 రోజులు ఆరాము ఉండొచ్చు. అక్కడ యాక్చువల్గా మంచి బఫెట్ ఉంది, మంచి డ్రింక్స్ ఉన్నాయి, మంచి డీజే కానీ మామూలుగా పిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ జస్ట్ ఇవన్నీ ఒకసారి చూడడానికి ఒక డే అంతా కూడా సరిపోదు. అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఆ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ మాత్రం కిరాక్ అసలు. ఇది ఇంకో రెస్టారెంట్ ఎంట్రన్స్ దగ్గర. ఇది ఊరికి అలా వాకింగ్ వెళ్ళిన ప్రతిసారి ఏదో చెట్ల మధ్యలో ఇలాంటివి ఉంటున్నాయి అన్నమాట, క్రేజీగా.
ఒకరోజు ఇక్కడ ఉంటే అసలు నువ్వు హైదరాబాద్ ఉన్న ఆ ఫీల్నే అసలు ఇస్తలేదు. ఏమాత్రం ఉండదు, టోటల్ సిటీకి దూరంగా అసలు బయట సౌండ్స్ వినబడే అనమాట. ఈ చెట్లు కానీ ఎంత ఆ ఫీల్ మనకు తెలుస్తూ ఉంటుంది ఆ డిఫరెన్స్.